నమస్కారం దత్తాగారు నమస్తే అమ్మ దత్తాగారు మరి ఈ ఉగాది కొత్త సంవత్సరం నుంచి మిథున రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది చాలామంది అడుగుతూ ఉంటారు అంటే మాకు ఒకవేళ కలిసి రాకపోతే మేము ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు అంటే కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎక్కువైపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఒక సిక్స్ మంత్స్ బాగుంటే ఒక సిక్స్ మంత్స్ చాలా ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది మరి మా డ్రెస్సింగ్ కలర్ చూసుకున్నా లేకపోతే మేము దైవత ఆరాధన చూసుకున్నా ఎవరిని పూజిస్తే మంచిది కలర్స్ ఎటువంటి ప్రిఫర్ చేస్తే మంచిది వ్యాపార రీత్యా ఉద్యోగాల రీత్యా ప్రయత్నించే వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అడుగుతున్నారు మరి మీరేం చెప్తారు శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధసాధికే శరణేత్రింబకే దేవి నారాయణ మస్తు అందరికీ నమస్కారం ఈ సంవత్సరం పరిపాలన చూసుకుంటే గ్రహస్థితులు చూసుకుంటే మిథున రాశి వారి యొక్క స్వభావం మనం చెప్పుకున్నాం అయితే మిథున రాశికి సింబల్ ఉండటానికి కారణం ఇద్దరు కలిసి ఉండటం చాలామంది భార్యాభర్తలే కలిసి ఉంటారంటే అంటే కాదంట మిథున రాశికి వాళ్ళ స్వభావం ఏంటంటే ఎక్కువకి ఎక్కువ శాతం కూడా పది మందితో కలిసి ఉండాలి ప్రేమగా ఉండాలి అన్నిట్లో కూడా వ్యవహారం బాగా ఇద్దరికీ సఖ్యత ఉండాలి అది వ్యాపారస్తులు అవ్వచ్చు ఉద్యోగస్తులు అవ్వచ్చు లేదంటే భార్యాభర్తలు అవ్వచ్చు అన్నదమ్ములవచ్చు ఎవరైనా మిథున రాశి వారైతే కనుక వాళ్ళ స్వభావం పక్క వాడితో కలిసి ఉండాలి అనే ఆలోచన అయితే అధికంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే పక్కవాడు వీళ్ళ దగ్గర కనుక రివర్స్లో ఉన్నారంటే వారికి ఏదైనా వీళ్ళకి అనవసరం వాళ్ళ తత్వం వాళ్ళ స్వభావం అలానే ఉంటుంది అంటే ఎక్కువ శాతం వీళ్ళు ప్రేమిస్తే ప్రేమిస్తారు ప్రేమించకపోతే ప్రేమించారు అలాంటి స్వభావం అనమాట అయితే ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చిందంటే ఈ సంవత్సరం ఆదాయం వ్యయం రెండు చూసుకుంటే కనుక ఆదాయం పదకొండు ధనపరంగా చూసుకుంటే కొద్దిగా ఆదాయం బాగుంది డబ్బు పరంగా వస్తుంది మంచి యోగంగా ఉంది అయితే వ్యయం వచ్చేసరికి అనమాట మరి పదకొండు రూపాయలు సంపాదిస్తే దానిలో ఐదు రూపాయలు వరకు ఖర్చు అవుతుంది అంటే సమంగా ఉన్నప్పటికీ రూపాయి వెనకేసుకునే అవకాశం ఉంటుంది అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట అయితే వీరికి రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు ఇద్దరు పొగుడుతూ ఉంటారు ఇటువైపు ఇద్దరు తిడుతూ ఉంటారనమాట కనుక సమంగానే ఉంది కనుక భయపడాల్సిందేం లేదు అయితే వీరికి జాతక పరంగా చూసుకుంటే మిథున రాశి వారికి కొన్ని గ్రహస్థితుల సంచారం వల్ల కొన్ని ఇబ్బందులుగా ఉంది అదేవిధంగా కుటుంబ కలహాల్లో ఏర్పడే అవకాశం ఉంది దంపతుల మధ్య సఖ్యత లేకపోవడం పరస్పర అనుకూలత లేకపోవడం చిన్న చిన్న విషయాల్లోనే టెన్షన్ ఎక్కువైపోతూ ఉండటం చిన్న మాటిం మాట పట్టింపు అధికంగా ఉండటం సహజంగానే వీరు చిన్న మాట అంటేనే తట్టుకోలేరు అలాంటిది ఎవరైనా సరే వీళ్ళని అన్నారంటే అది మనసులో పెట్టుకొని దాన్ని ఎలా అయినా సరే ఊహించి 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 అంటే వారికి సంతృప్తి కలిగేంత వరకు కూడా దాన్ని ఖచ్చితంగా కూడా ఆ మాటని మర్చిపోలేరు అంటే ఎవరిని వీళ్ళ జోలు వస్తే ఊరుకోరు ఖచ్చితంగా చెప్తారు అయితే ఎలా గట్టిగా సమాధానం చెప్పాలో కాలానికి తగ్గట్టుగా వీళ్ళు సమాధానం చెప్తారనమాట అలాంటి తత్వం వీరికి ఉండటం వల్ల అయితే వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు కనుక ఏ మాట అయినా సరే ఆచితూచి అడుగు వేయండి ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని తిట్టారనుకోండి ఒక రూట్లో మనం వెళ్తున్నప్పుడు ముళ్ళ రూట్లో మనం వెళ్తున్నాం కనుక ఆ ముళ్ళ రూట్లో వెళ్తున్నప్పుడు ఏంటిది అన్ని ఉంటాయని మనకి ఉంది రాసి పెట్టినప్పుడు ఎవరో ఒకరు మనల్ని కదిలించుకొని మరీ తిడతారు కనుక మనం జాగ్రత్త వహించాలి అంటే మౌనం కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది కానీ మనం ఎక్కడైతే బాగా ఆలోచిస్తూ వ్యతిరేకంగానో కోపంగానో ఆవేశంగా మాట్లాడతామో మన వీక్నెస్ వల్ల ఇంకా అధికంగా మనం అవమానాలు పడే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉంటే వీరికి అన్నిటిలో కూడా యోగదాయకంగా ఉందన్నమాట అయితే ఆరు నెలల పాటు మంచి యోగదాయకంగా ఉంది ఆరు నెలల పాటు మంచి విజయం సాధించవచ్చు అనమాట సంతాన పరంగా చూసుకుంటే కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది కలిగిన సంతానం అవ్వచ్చు కలగాల్సిన సంతానం అవ్వచ్చు మాట వినకపోవడం సంతానం కలిగిన వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు ఉండటం సంతాన పరంగా ఏదైనా సరే సంతాన విచారం అంటారు దాన్ని అది కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలంటే ఏ పని చేసినా ఆ చతు చెడు వేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆరోగ్యం అంటే ఏదైనా సరే ఆరోగ్యం ఆయుష్ వృద్ధి వ్యాపారం ఉద్యోగం ఇవన్నీ బాగుండాలంటే ముందు ఏం జరగాలంటే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి అంటే అన్నిట్లో కూడా మౌనంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట రాహుకేతుల సంచారం వల్ల వీరికి కొన్నిట్లో శుభ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి కొన్నిట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ తిండికి మటుకు ఎప్పుడు కూడా ఏ లోటు ఉండదు ఈ యొక్క రాహుకేతుల సంచారం వల్ల అన్నిట్లో అంటే తిండి మాకు ఎప్పుడు తిండికి ఇబ్బంది లేదనుకుంటారు అది కాదు అక్కడ అర్థం ఏదైనా సరే సహజంగా ఒకరోజు ఉందనుకోండి ఒకరోజు విశేషం అదేవిధంగా మనకి భోజనపరంగా చూసుకుంటే వీరికి ప్రతిరోజు కూడా మంచి అన్న అన్నం అనేది సమృద్ధిగా కలుగుతుంది అసలే వీళ్ళు తిండి భగవంతుడి అనుగ్రహ ప్రభావం చేత వీళ్ళకి బాగా కూడా తిండి అంటే బాగా ప్రీతికరం భోజనం అవ్వచ్చు కాబట్టి మంచి మృష్టాన్న భోజనం అంటే దీనిలో లేదు పదార్థం అనేది లేదు అలాంటి అన్నం ప్రతిరోజు కూడా కలిగే అవకాశం అనేది ఉంది అనమాట ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ తర్వాత నుంచి ఖచ్చితంగా అన్నం సమృద్ధిగా ఉంటుంది వీళ్ళల్లో గొడవ వీళ్ళ స్వభావం అంటే తిండి దగ్గర అలగరు దేని దగ్గరైనా అలుగుతారేమో కానీ తిండి దగ్గర మటుకు కలగరు తిండి మీద కాన్సన్ట్రేషన్ మంచిగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మంచి శుభ సూచకంగా ఉందన్నమాట అయితే రావాల్సినవి బాకీలు అవ్వచ్చు వీళ్ళు ఇవ్వాల్సినవి కానీ సమయానికి అందదు ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి లోపల ఒకటి బయటకు నటించడం ఉన్నది చాత కాదు వీళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు మొండితత్వం అంటే మొహమాట తత్వం అనేది వీళ్ళ పనికిరాదు మొండిగా ఉండాలి నేను రూపాయి తీసుకుంటా నాకు ఇస్తావా అంటే కుదరు నీకు ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే లేదనే స్వభావంతో ఉంటారు కనుక వీళ్ళు స్వభావాన్ని కాస్త ఖచ్చితంగా కూడా మార్చుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్నది ఇప్పుడు మారిపోతే కష్టం కానీ ఆలోచనతో మంచి మార్గంలో అవకాశం బట్టి ఆలోచించి ఆ చిూచడుగు వేస్తే ఉత్తమమైన ఫలితం అనేది ఈ సంవత్సరం మొత్తం కూడా వీళ్ళకి మంచి యోగదాయకంగా ధనపరంగా అభివృద్ధిలోకి వస్తారని చెప్పి అర్థమవుతుంది అనమాట దైవత అంటే ఎవరిని పూజిస్తే మంచిది అంటారు చాలా మంది ఎక్కువగా అడుగుతూ ఉంటారు మేము ఏం చేయాలి ప్రత్యేకించి దైవతారాధన ఏది చేస్తే బాగుంటుంది అంటూ ఉంటారు వీరికి అష్టమ శని ప్రభావం చేత ఈ యొక్క మనం చూసుకుంటే ఇందాక చెప్పాం జూలై తర్వాత నుంచి గ్రహస్థితులు శని ప్ర శని భగవాను మారడం చేత ప్రశాంతమైన యోగం అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది ధనపరంగా బాగుంటుంది కాబట్టి వీరు ప్రత్యేకించి ఇప్పటివరకు కూడా ఆంజనేయ స్వామి ఉపాసన చేయమని చెప్పాము అయితే వీరు ప్రత్యేకించి గణపతి విష్ణు ఆరాధన చేయాలి విష్ణు భగవాన్ని అంటే అవస అవకాశం ఉన్నవారు ఎక్కువ శాతం ఓం అధోక్ష మహాపచు ఇరవై నాలుగు ఉంటాయి కేశవాయనమ నారాయణాయనమ మాధవాయనమ వాటిల్లో ఒక నామాన్ని తీసుకొని రోజు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది భయ ఆందోళన నివృత్తి అవుతుంది ధనపరంగా అభివృద్ధిలోకి వస్తారనమాట ఏదైనా సరే వీరు ప్రత్యేకించి విష్ణు భగవాన్ని యొక్క నామాన్ని ఆరాధిస్తూ గణపతి ఆరాధన చేస్తే అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట Thank you Dr. garu thank you so much Om Shri Datta Namaha Om Shri Datta and Namaha